ఈరోజు మనకు అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలు అక్కడక్కడ, అలాగే సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మిగిలిన ప్రదేశాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది, ఆకాశం మేఘావృతమై కూడా చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉండనుంది. అలాగే రానున్న మనకు ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా 4-5 తారీఖులలో ఎక్కువగా ఉండనున్నది. ముఖ్యంగా 2వ తారీఖు మనం తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశాలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, అక్కడక్కడ బాపట్ల, కృష్ణా జిల్లాల్లో 2వ తారీఖు, గుంటూరులో కూడా 2వ తారీఖు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. క్రమేణా 3వ తారీఖు నుంచి కూడా వర్షాలు పెరిగే అవకాశాలు నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఆ తర్వాత 4-5 తారీఖులలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు, అలాగే 9వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు అక్కడక్కడ కొనసాగే అవకాశాలు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. 9వ తారీఖు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వర్షాలు అక్కడక్కడ 9వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు, అలాగే దానికంటే ముందుగా గాలులు వీచే అవకాశాలు 2వ తారీఖు మధ్యాహ్న సాయంత్రం సమయం నుంచి కూడా మనకు కనిపిస్తుంది. గాలులు గంటకి 55 కిలోమీటర్ల వేగంతో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో గాలులు వీచే అవకాశాలు, ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చెన్నై అంటే తమిళనాడు వద్ద మనకు తీరం దాటే అవకాశం గతంలో మనం అనుకున్నట్టు కానీ కానీ వర్షాలు కూడా చాలా తక్కువగా తమిళనాడు పరిసర ప్రాంతాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గాలుల వల్ల ఈ మనకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశాలు, వర్షాలు ఎక్కువ ఉండే అవకాశాలు, తమిళనాడు వర్షాలు చాలా తక్కువ ఉండే అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం వర్షాలు ఉంటాయి కానీ భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశాలు తమిళనాడు వైపు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకు గాలు వీయటం వల్ల ఈ వర్షాలని తక్కువ ఉండేందుకు ఎక్కువగా తమిళనాడు వైపు కనిపిస్తుంది. అలాగే తీరం దాటే అవకాశాలు కూడా మచిలీపట్నం వైపు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ గాలులు పెరిగే అవకాశం 2వ తారీఖు నుంచి కూడా మనకు వర్షాలతో పాటు గాలులు కూడా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే 3వ తారీఖు మనం గమనించినట్లయితే గాలులు ఎక్కువగా విశాఖపట్నం నుంచి కూడా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో వరకు కూడా గాలులు వీచే అవకాశం, గంటకి 40 నుంచి కూడా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ఎక్కువగా అత్యధికంగా విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి, అలాగే కాకినాడ జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో గాలులు ఎక్కువ వీచే అవకాశాలు మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. 4-5 తారీఖులలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, 115 మిల్లీమీటర్ల నుంచి కూడా 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కొన్ని చోట్ల మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. రైతులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. మనం గత వారం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఈ వర్షాలు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి, వాతావరణం ఎప్పటికప్పుడు మనము అందిస్తూనే ఉన్నాం. అలాగే ఒకసారి ఈరోజు చూసినట్లయితే టెంపరేచర్ కూడా క్రమేణా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టెంపరేచర్ విజయవాడ 34 డిగ్రీలు, ఒంగోలు 31 డిగ్రీలు, నెల్లూరు అత్యధికంగా 30 డిగ్రీలు, బెంగళూరు 28, హైదరాబాద్ 29, విశాఖపట్నం 32 డిగ్రీలు అత్యధికంగా నమోదవనుంది. ముంబై రాను రోజుల్లో 36 డిగ్రీల వరకు కూడా, రానున్న 3-4 రోజుల్లో 36 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం. వర్షాలు ముంబైలో తక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు 30 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. అలాగే 1వ తారీఖు అలాగే 2వ తారీఖు కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. అలాగే 3వ తారీఖు నుంచి కూడా వర్షాలు పెరిగే అవకాశాలు, 4, 5, 6 తారీఖులలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 నుంచి తక్కువ వర్షాలు అక్కడక్కడ ఉండను. 7, 8, 9 తారీఖులలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వర్షపాత నమోదు చూసినట్టయితే తిరుపతి సుల్లూరు పేరులో 45 మిల్లీమీటర్లు, నెల్లూరు, పొదలకూరు, పులికల్ల 36 మిల్లీమీటర్లు, తిరుపతి వెంకటగిరి 24 మిల్లీమీటర్లు, చిత్తూరు, అలాగే నిన్న మనకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాతో పాటుగా వైఎస్ఆర్ జిల్లాలో కమలాపురంలో కూడా వర్షాలు పడటం అక్కడక్కడ జరిగింది. పల్నాడు శావల్లాపురంలో, ఎన్టీఆర్ జిల్లాలో చంద్రాలపాడులో వర్షాలు పడటం నిన్న మనకు జరిగింది. కానీ ఈరోజు ఇంకా చాలా తక్కువ ఉండే అవకాశాలు, మనకు వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ 2వ తారీఖు నుంచి ఆకాశం మేఘావృతమై దట్టమైన మేఘాలు రాయలసీమ వైపు, ఆ తర్వాత ఎందుకంటే చెన్నై పరిసర ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశాలు మొదటగా ఉన్నాయి, ఆ తర్వాత రాయలసీమలోకి విస్తరించి, కానీ నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో మాత్రం 2వ తారీఖు నుంచి వర్షాలు విస్తారంగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి తప్పకుండా. అలాగే మనకు 2వ తారీఖు నుంచి కూడా ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఆ తర్వాత మధ్యాహ్న సాయంత్రం సమయం లేదా రాత్రి సమయంలో కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాతో పాటుగా
అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలు విస్తరించే అవకాశాలు డిసెంబర్ 2వ తారీఖున మనకు కనిపిస్తుంది. అలాగే టెంపరేచర్ కూడా ఆ రోజు తప్పకుండా 32 డిగ్రీలు అత్యధికంగా విజయవాడ, ఒంగోలు 28, నెల్లూరు 27 డిగ్రీలు, హైదరాబాద్ 30, విశాఖపట్నం 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. గాలులు మనం చెప్పినట్లుగానే గంటకు 50 కిలోమీటర్లు విశాఖపట్నం, ఒంగోలు వచ్చేసరికి 50 కిలోమీటర్ల వేగం, గుంటూరు 45 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచే అవకాశాలు గాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ 3వ తారీఖు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, విశాఖపట్నం, కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉదయం మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ వర్షాలను, మధ్యాహ్నం తర్వాత విస్తారంగా వర్షాలు ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తప్పకుండా ఈ వర్షాలు కొనసాగే అవకాశం, అలాగే గాలులు వీచే అవకాశాలు కూడా మనకు ప్రస్తుతం 3వ తారీఖులో గాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు, మరి ఇంకా తెలంగాణలో అత్యధికంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు లేవు. కానీ కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం, అంటే భద్రాద్రి, కొత్తగూడెం కానీ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, అంటే ఆంధ్రప్రదేశ్ దగ్గరగా ఉండే ప్రదేశాల్లో వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విస్తారంగా 3వ తారీఖు మధ్యాహ్న సాయంత్రం సమయం లేదా రాత్రి సమయం నుంచి 4, 5, 6, 6వ తారీఖు వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు తప్పకుండా మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. అలాగే గాలులతో పాటు ఈ వర్షాలు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కొన్ని వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు 2వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం నుంచి కూడా వాతావరణం పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు చాలా తక్కువ చోట్ల ఉండే అవకాశాలు, మామూలుగానే వాతావరణం ఉండే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఇక 9వ తారీఖు వరకు కూడా అక్కడక్కడ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయని మనం చెప్పడం జరిగింది కదా. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం 9వ తారీఖు వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు. కానీ ఎక్కువగా విశాఖపట్నం జిల్లా తీసుకున్నట్లయితే 3వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు వరకు కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లా తీసుకున్నట్టయితే తక్కువ, అంటే 3 నుంచి 7వ తారీఖు వరకు కూడా అక్కడక్కడ వర్షాలు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తీసుకున్నట్లయితే 3వ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో వర్షాలు ఉండే అవకాశాలు, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు గుంటూరు, కృష్ణా జిల్లాలకు ప్రస్తుతం కనిపిస్తుంది. గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశాలు కూడా ఈ ప్రదేశాల్లో ఎక్కువగా ఉండే అవకాశం, గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం 3వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత అప్డేట్ ఎలా ఉంటుంది అనేది గురించి కూడా ఎప్పటికప్పుడు వీడియో చేస్తూనే ఉంటాం, కాబట్టి మనకి ఇంకా సమయం ఉంది. మనకు రాబోయే రోజుల్లో ఇంకా 4వ 5వ తారీఖు ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి. మనం అనుకున్నట్లుగానే 118 మిల్లీమీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది దాని గురించి కూడా వివరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాను. అలాగే రాను 2-3 రోజుల వరకు కూడా తక్కువ వర్షాలు ఉండే అవకాశం, క్రమేణా వర్షాలు పెరిగే అవకాశాలు, ఆ తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు మనకు డిసెంబర్ 1వ వారంలో కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా వర్షాలు అయితే ఉన్నాయి. పంట పొలాల్లో రైతులు తగిన జాగ్రత్తలుగా పండిన పంటను కుప్పలు వేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాను.